జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ తాలూకా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, రాష్ట్ర నాయకురాలు డికే అరుణ, జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి పిలుపు మేరకు ఇటికేల మండలంలో బీజేపీ అధ్యక్షులు ఎల్ జగదీష్ ఆధ్వర్యంలో స్థానిక పిహెచ్సి గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు, కరోనా పరీక్షలు అందరికీ ఉచితంగా చేయాలని, డాక్టర్లు అందరికీ పీపీ కిట్లను, డాక్టర్లపై దాడులను అరికట్టాలని, డాక్టర్లకు ఆరోగ్య సిబ్బందికి పూర్తి వేతనాలు చెల్లించాలని అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేయించాలి, కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని, డాక్టర్ల సంఖ్యను ఆసుపత్రుల సంఖ్యను రాష్ట్ర పౌరుల సంఖ్యతో సమానంగా పెంచాలని, ఆయుష్మాన్ భారతి మన రాష్ట్రంలో అమలు పరచాలని ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కేకే రెడ్డి, కిషన్ మోక్ష, మాణిక్యారెడ్డి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కిషోర్, మండల ఉపాధ్యక్షులు బాణాల తిమ్మారెడ్డి, మండల అధ్యక్షులు కిషన్ మోక్ష తిమ్మారెడ్డి, మండల కోశాధికారి టి భాస్కర్, మండల కార్యదర్శి నవీన్ మరియు పరశురాములు, ఆంజనేయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం 10:30 ఇటికేల మండలంలో బీజేపీ అధ్యక్షులు ఎల్ జగదీష్ ఆధ్వర్యంలో స్థానిక పిఎస్సి గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించారు. ధర్నాకి ముఖ్యంగా ఏమిటంటే డిమాండ్స్, డాక్టర్లపై దాడులు అరికట్టి వారికి రక్షణ కల్పించాలి, దాడి చేసిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని, వైద్య సిబ్బంది పారిశుద్ధ కార్మికులకు సమస్యలు వెంటనే పరిష్కరించాలి, వైద్యులు పారామెడికల్ సిబ్బందికి పారిశుద్ధ కార్మికులకు జర్నలిస్టులకు పోలీసులకు రక్షణ పరికరాలు అందించి కరోనా వారియర్స్తో పాటు వారి కుటుంబాల సభ్యులకు మాత్రం తప్పకుండా పరీక్షలు నిర్వహించాలి, కరోనాపై పోరాడుతున్న సిబ్బందికి జీతాల కోత విధించకుండా వారికి మరిన్ని ప్రోత్సాహాలు అందించాలని, కరోనాపై పోరాడుతున్న తాత్కాలిక సిబ్బందిని శాశ్వతంగా ఉద్యోగం గుర్తించాలి, అదేవిధంగా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్పించాలి, ఆయుష్మాన్ భారత్ను తెలంగాణలో ప్రవేశపెట్టాలి. చాలా విఫలమైపోయింది, చాలా అప్పుడేం కరోనా టెస్టులు లేవుండవు, ప్రతిరోజు 600 నుంచి 700 వరకు వస్తున్నాయి టెస్టులు. ఈ కరోనా వలన చాలా ఇబ్బంది కావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రైవేటు పరంగా టెస్టులు కూడా చేయించగలరని కోరుతున్నాం.